వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి. అతను సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత. 15 ఏళ్ల కింద ఓ పల్లెటూరులో అమ్మవారిని దర్శించుకుంటే కలిసొచ్చిందని, 100 కోట్లు సంపాదించానని, ఆ అమ్మవారి రుణం తీర్చుకోవడం కోసం ఏకంగా 250 కోట్లు పెట్టి పెద్ద గుడినే నిర్మించాడు. 9 మంది అమ్మవార్లను ప్రతిష్ఠించాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ ప్రాంతవాసులకు దేవుడు కాని దేవుడయ్యాడు. కానీ ఆలయం పక్కనే ఉన్న ఎకరం భూమి కోసం కక్కుర్తి పడి ఆలయ పూజారినే కిడ్నాప్ చేశాడు. కటకటాల పాలయ్యాడు. సినిమా స్టోరీ లెవెల్లో ఉన్న ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. పదిహేనేళ్ల కిందట నెల్లూరు జిల్లా పెనమలూరు మండలానికి చెందిన తాళ్ల దీపక్ కుమార్ అనే వ్యక్తి ఏ వ్యాపారం చేసినా కలిసి రావడం లేదని మదనపడేవాడు. అయితే ఎవరో చెప్పారు, గంగాధర నెల్లూరు మండలం అగ్రమంగళంలో వెలసిన అంకాలమ్మను దర్శించుకుంటే మంచి జరుగుతుందని, అక్కడే పూజలు చేసే రామచంద్రన్ జాతకాలు చెప్తారని, ఆయన్ని కూడా కలవమని చెప్పారు. వెంటనే అమ్మవారిని దర్శించుకున్న దీపక్ కుమార్ గత 15 ఏళ్లుగా అనేక వ్యాపారాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు, కోట్లకు పడగలెత్తాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టాడు. అయితే 5 ఏళ్ల కిందట అమ్మవారి వల్లే తనకి ఇంతలా కలిసొచ్చిందని, అంగరమంగళం వచ్చి తాను అమ్మవారికి ఆలయం నిర్మిస్తానని గ్రామస్తులకు మాటిచ్చాడు. మాట ప్రకారం తన తల్లిదండ్రులైన నాగభూషణం, ధనలక్ష్మి పేరుపై దాదాపు 250 కోట్లు పెట్టి అత్యంత వైభవంగా ఆలయాన్ని నిర్మించాడు. నిర్మించే క్రమంలో చుట్టుపక్కల వారి భూమిని కొనుగోలు చేశాడు. ప్రతి అమావాస్యకొచ్చి పూజలు చేసి వెళ్తుండేవాడు. అయితే ఆలయ ధర్మకర్త విషయంలో పూజారి రామచంద్రన్ కు, వ్యాపారి సుధీర్ కుమార్ కు మధ్య వివాదం వచ్చింది. ఆ వివాదం కారణంగా ఇద్దరి మధ్య వైరం పెరిగింది. దీంతో ఆలయం పక్కనే ఉన్న రామచంద్రన్ భూమిపై కన్ను పడింది సుధీర్ కుమార్ కు. పలుమార్లు భూమిని రాసివ్వాలని పూజారిని బెదిరించాడు. కానీ తాను ఇవ్వనని తెగేసి చెప్పాడు రామచంద్రన్ పూజారి. దాంతో సినిమా లెవెల్లో ఓ భారీ ప్లాన్ వేశాడు సుధీర్ కుమార్. తన అనుచరులకు తమిళనాడు పోలీసు డ్రెస్ వేయించి అంగరమంగళం పంపించాడు. సరిగ్గా నెల కిందట ప్రధాన అనుచరుడు మురుగన్ నేతృత్వంలో అంగరమంగళం వచ్చిన 10 మంది తాము తమిళనాడు పోలీసులమని చెప్పి పూజారిని కారులో ఎక్కించుకెళ్లారు. నెల రోజుల పాటు పలు ప్రాంతాల్లో తిప్పుతూ టార్చర్ పెడుతూ భూమి రాసివ్వాలని హింసించారు. నువ్వు రాసిస్తావా లేదా లేదంటే నరికేస్తామని చెప్పినారు. నేను రాజిస్తాననేసి భయపడి చిత్తూరుకు రమ్మని నేను చేస్తామని చెప్పినాను. లేదు దీపక్ వస్తాడు, గన్మ్యాన్ వస్తాడు, అతని ద్వారా వచ్చి చెప్తాను. లేదు మా అన్నదమ్ములు ఒప్పుకోలేరు నేను రాసియలేదంటే అని బెదిరించి కత్తులతో, చిన్న చిన్న కత్తులతో మమ్మల్ని బెదిరించినారు. సరే అక్కడి నుంచి మేము వస్తాంబా నేను రాజిస్తాననేసి చెప్పే కాలికి మళ్ళీ వచ్చి పోలీసు వాళ్ళు పట్టించారు. కాట్పాడి పోలీస్ స్టేషన్కు ఎస్ఐ రమ్మన్నారు, నీదేదో ఆర్మిట్ చేయాలంట, అతన్ని తొడుక్కుంది. అయితే రామచంద్రన్ మిస్సింగ్ పై కుటుంబీకులు గంగాధర నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల బిజీ కారణంగా వాళ్ళు అంతగా పట్టించుకోలేదు. కానీ ఎన్నికలు ముగియగానే కేసును సవాల్గా తీసుకున్న సిఐ శంకర్ అత్యంత చాకచక్యంగా కిడ్నాప్ కేసును ఛేదించారు. తమిళనాడులో ఓ లాడ్జ్లో బంధించబడి ఉన్న పూజారి రామచంద్రన్ను సేఫ్ గా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారంలో అంగరమంగళంకు చెందిన 3 వ్యక్తులు కూడా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. రామచంద్రన్ ఫిర్యాదు మేరకు ఏ1 మురుగన్ గా, ఏ2 దీపక్ కుమార్ తాళ్లతో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేశారు. అయితే లాడ్జిలో సూదులతో గుచ్చి ఇనుప చుబులతో కాల్చి మత్తు మందివ్వడంతో తనకు ఆరోగ్యం క్షీణించిందని బాధితుడు పూజారి అంటున్నారు. సగం ద్వారకు పోయేసి నేను ఏదైనా ప్రాబ్లం ఉంది అనేసి హాస్పిటల్ తొడుక్కొని పోవాలనే స్టేట్మెంట్ చేయాలని చేసినారు. డాక్టర్ రాలేదు. 11 గంటలు తొడుక్కొని ఒక అడుగు పక్కలో నిలబెట్టేసి షుగర్ బీపీ ఉందని చెక్ చేసి నాకు పాయిజన్ ఇంజెక్షన్ వేయించేసింది. ఆ రోజు నుంచి నాకు తలనొప్పి, ఆయన తలనొప్పి, హార్ట్ ప్రెషర్, నచ్చడానికి కాకుండా పోవడము, తల తిరగడము, మాట్లాడడానికి రాకుండా పోవడము, ఇవన్నీ జరుగుతా. ఏదేమైనా గుడి కట్టి మంచి పేరు తెచ్చుకున్న సుధీర్ కుమార్ పూజారిని కిడ్నాప్ చేసి నిందితుడు కావటం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.